हाई अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल फ्रेंड्स ने जुट के संबंधी और मंत्री रेमडी तो मे मुकोन इप्ड नेबो रेमडी मन जुट की एंत उपयोगपड़े जुट रहा जुट पड़वगा अलगे मन जुटा चला दृढ़ उड़ेला रेमडी हेल्पी मरी मुख्य मन जुटो तलवेक जुटा नल्लगा उत्तिगा चाल हेल्पी तल्लवेंट्रुकल नल्लगा मार्चडं कोसम रेमडी चाला बागा सहायं चेस्तदंडी मरि एंतो पवर्फुल गा पनि चेसे रेमडीनी एला तयारु चेसुकोवालो चूसे मुंदु मन चानल्लोकी एवरैना कोत्तगा वच्चिनट्लयिते मन चानल्नी तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी पक्कने बेल ऐकान उंटदंडी दानिपैन क्लिक चेस्ते ना वीडियो नोटिफिकेशन्स अन्नी कूडा मीकु वस्तायि फस्ट ई रेमडीनी तयारु चेसुकोवडानिकि टी पोडि तीसुकोवालंडी మనందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే టీ పెట్టుకుంటాం కాబట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండే టీ పొడితోను సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూల పొడిని తీసుకున్నానండి ఫ్రెండ్స్ నేనైతే ఈ పౌడర్ ని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఒకవేళ మీరు నేచురల్ గా ఇంటి దగ్గర మందార పూల చెట్టు ఉంటే గనుక మందార పూలను బాగా ఎండలో ఆరబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చుండి లేదంటే డైరెక్ట్ గా పచ్చి మందార పూలను కూడా వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలో కూడా నేను మీకు చెప్తానండి ఫస్ట్ మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక పాన్ తీసుకోవాలండి అందులో 2 టేబుల్ స్పూన్లు టీ పొడి తీసుకోవాలండి ఇది జుట్టుకి మంచి కలర్ నివ్వడం కోసం జుట్టు కుదులు బలంగా దృఢంగా ఉండేలా చేయడంలో టీ పొడి చాలా బాగా హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు మందార పూల పొడిని యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ లో ఈ పొడి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి మన జుట్టుకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాటి సొల్యూషన్ కూడా మన చుట్టూనే ఉంటాయండి మనం జాగర్తగా గమనించుకొని వాటిని మన జుట్టుకు వాడుతున్నట్లయితే మన జుట్టులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ తగ్గించుకొని జుట్టుని వేగంగా పెంచుకోవచ్చు అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా నివారించుకోవచ్చుండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న ఈ వాటర్ ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ వాటర్ ని బాగా మరగబెట్టుకోవాలండి మన జుట్టుకి ఎంత బాగాను ఉపయోగపడే టీ పొడిలో ఉండే పోషకాలు అలాగే మందార పూల పొడిలో ఉండే పోషకాలన్నీ కూడా మనకి వాటర్ లోకి యాడ్ అవుతాయండి మందార పూలు టీ పొడి రెండు కలిపి మన జుట్టుకి వాడడం వల్ల తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టంతా కూడా నల్లగా ఒత్తిగా పెరిగేలా చేయడంలో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తదండి ఒక 5 నిమిషస్ పాటు మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మీడియం సైజ్ లో ఉండే ఒక బీట్రూట్ దుంపను తీసుకోవాలండి దీనిపై నుండే పీల్ మొత్తం తీసేసుకుందామండి బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగపడతదో మన జుట్టు కేర్కి కూడా చాలా బాగా ఉపయోగపడతదండి ఇది మన జుట్టుకి నేచురల్ గా కలర్ ని ఇవ్వడం కోసం హెల్ప్ అవుతది మన జుట్టు అంతా కూడా హెల్తీగా పెరిగేలా చేయడంలో బీట్రూట్ చాలా బాగా సహాయం చేస్తదండి పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఒకసారి నీటిలో శుభ్రంగా వాష్ చేసుకుందామండి మన జుట్టుకి పెట్టుకునే ప్రతి ఐటెం కూడా నీటిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మన జుట్టుకి వాడుకోవాలండి లేకపోతే మన జుట్టుకి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తా ఉంటాయి బీట్రూట్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఎక్కువగా జ్యూస్ వస్తుందండి ఇలా చేసుకోవడం కొంచెం శ్రమ అనిపిస్తే గనుక ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకొని కూడా జ్యూస్ తీసుకోవచ్చుండి వాటర్ యాడ్ చేసుకోకుండా ఓన్లీ బీట్రూట్ ని మాత్రమే మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఈ బీట్రూట్ పేస్ట్ ని వేరే బౌల్ లోకి స్ట్రైన్ చేసుకుందామండి ఇలాగా బీట్రూట్ ని ఒక హాఫ్ కప్ వరకు జ్యూస్ తీసుకోవాలండి ఫస్ట్ మనం టీ పొడిని అలాగే మందార పూల పొడిని యాడ్ చేసుకుని డికర్షన్ మరగబెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా మనం స్ట్రైన్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఈ రెండిటితోనూ ఒక ప్యాక్ ని అయితే తయారు చేసుకుందామండి ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మన జుట్టుకి సరిపడినంత హెన్నా పౌడర్ ని తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి యాడ్ చేసుకోవాలండి ఈ రెండు పౌడర్ లోను ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్లు బీట్రూట్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న టీ డికర్షన్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ ఈ ప్యాక్ ని కలుపుకోవాలండి మరి ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి తిక్కిగా కాకుండా పల్చగా కాకుండా మన జుట్టు మరింత కలర్ గా కనపడటం కోసం ఇంకా మిగిలిన బీట్రూట్ జ్యూస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి
ఈ ప్యాక్ అంతా కూడా బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇలా ఈ ప్యాక్ అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా కలుపుకోవాలండి. మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే 3-in-1 హెయిర్ ప్యాక్ అయితే తయారైందండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో హెల్ప్ అవుద్ది. తెల్ల వెంట్రుకల్ని నల్లగా మార్చేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. తలస్నానం చేసే ఒక గంట ముందు ఈ ప్యాక్ని తయారు చేసుకుని మన జుట్టుకు అప్లై చేసుకోవాలండి. ఇది మీరు ఆయిలీ హెయిర్ అయితే కనుక డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ మీది డ్రై హెయిర్గా ఉన్నట్టయితే కనుక ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మీ జుట్టుకు అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్యాక్ని నా జుట్టు పైన అప్లై చేసి చూపిస్తానండి. పాయిల్గా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకకి కూడా పట్టేటట్టుగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. మొత్తం మన తల భాగం అంతా కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. మన తలలో ఎంత వేడి ఉన్నా కానీ తగ్గిస్తుందండి. మన తల అంతా కూడా హెల్దీగా పెరిగేలా చేస్తుంది. జుట్టు చివరిలో చిట్లిపోకుండా, జుట్టు అకాలంగా రాలిపోకుండా కాపాడగలిగే శక్తి ఈ హెయిర్ ప్యాక్లో ఉందండి. ఇలా మనం జుట్టు కుదుళ్ళు మొదలు నుంచి చివరి వరకు కూడా దట్టంగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్ని మనం వారానికి ఒకసారి కూడా వాడవలసిన అవసరం లేదండి. జస్ట్ నెలలో 2 సార్లు వాడితే సరిపోద్దండి. ఇలా మన తలభాగం అంతా కూడా అప్లై చేసుకుని 1 గంట పాటు మన తలపై నుంచుకోవాలండి. 1 గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు నెలకు 2 సార్లు చెప్పిన ఈ రెమెడీని వాడితే కనుక 15 రోజుల్లోనే హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు, జుట్టును దృఢంగా బలంగా పెంచుకోవచ్చు, తెల్ల వెంట్రుకలు రాకుండా మన జుట్టుని నల్లగా ఒత్తుగా నిగనిగలాడే జుట్టు మన సొంతం చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.